జై జై శంకర హరహర శంకర పరమాచార్య స్వామికి గొప్ప భక్తులైన పోలూరు శ్రీ సుబ్రహ్మణ్య అయ్యర్ గారు జీవితంలో ఒక్కసారైన స్వామివారి పాదుకులను తాకాలని ఆశపడేవారు వారు సాంప్రదాయక బ్రాహ్మణ జీవితాన్ని గడుపుతూ పోస్ట్ మాస్టర్గా ఉద్యోగం చేసేవారు తలపై సిక్కుతో మూడు పుటల సంధ్యావందనం చేసే నిష్ఠాగారిష్ఠులు భగవంతుడే భక్తుని వద్దకు వెదుక్కుంటూ వస్తాడని నమ్మేవారు దాన్ని నిజం చేస్తున్నట్టుగా మహాస్వామివారు కలసపక్కం జిల్లాలో మకాం చేస్తున్నారు సుబ్రహ్మణ్య అయ్యర్ మహాస్వామివారి దర్శనానికి బయలుదేరగా స్వామివారు ఈశ్వరాలయానికి వెళ్తున్నారు వెంటనే స్వామివారు వెళ్లిన దారిలో ఈశ్వరాలయానికి వెళ్ళాడు కొద్ది దూరంలో మహాస్వామివారు ఆలయానికి వెళ్తుండడం గమనించారు అప్పుడే ఆయన దృష్టి మహాస్వామివారి పాదాలపై వారు వేసుకున్న దివ్య పాదుకులపై పడింది ఒక్క క్షణం ఇలా ఆలోచించారు ఒక్కసారి పరమాచార్య స్వామివారి పాదుకులను తాకగలిగితే ఈ జన్మకే కాదు ఇక నాకు మరో జన్మంటూ ఉండదు అని మహాస్వామివారు దేవాలయం బయట ఆగి ఒకసారి అందర్నీ చూశారు సుబ్రహ్మణ్య అయ్యర్ పరిగెత్తుకుని వెళ్ళి గుంపులో చేరాడు స్వామివారి పాదుకులను చూసుకునే భాగ్యం కల్పించాలనే మహాస్వామి వారు ఆలయ దర్శనానికి వచ్చారు అని తనలో తాను అనుకున్నాడు పరమాచార్య స్వామివారు అందర్నీ పలకరించి నేను లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని వచ్చేదాకా ఎవరైనా నా పాదుకులను చూసుకుంటారా అని అడిగారు ఇది వినగానే ఆ భాగ్యం ఎవరికి కలుగుతుందో అని అందరూ ఉత్సుకత చూస్తున్నారు మరలా స్వామివారు ఈ గుంపులో శాస్త్రోత్తమైన శిఖముడు ఉన్నవారు ఎవరైనా ఈ పనికి రావచ్చు అని అన్నారు అక్కడున్న వారందరిలో స్వామివారి సహాయకులు వినా సికాముడు ఉన్నవారు సుబ్రహ్మణ్య అయ్యర్ ఒక్కరే మనం విన్నట్టు రామాయణంలో ఆ రోజు భరతుడు కలిగిన భాగ్యం ఈ రోజు సుబ్రహ్మణ్య అయ్యర్కు దక్కింది వణుకుతున్న చేతులతో కళ్ళలో ఆనంద బాష్పాలతో ఆ పాదుకులను చేతిలోకి తీసుకున్నారు సుబ్రహ్మణ్య అయ్యర్ ఆయన ఆలయం వెలుపల ఆనందంగా నించుని ఆ పాదుకులను అత్యంత మృదువుగా తాకుతూ కళ్ళతో చూస్తూ తలపై పెట్టుకుంటూ తనలో తాను రమిస్తున్నాడు స్వామివారు ఆగ్రహానికి కరిగి కన్నీరైపోయాడు స్వామివారి అనుగ్రహానికి కరిగి కన్నీరైపోయాడు స్వామివారితో సహా అందరూ దర్శనానికి లోపలికి వెళ్లారు నిజమైన భక్తుడికి భగవంతుని విషయంలో చాలు అనే మాట ఉండదు సుబ్రహ్మణ్య అయ్యర్ విషయంలో కూడా అంతే స్వామివారి పాదుకులు లభించడం మహాభాగ్యమే కానీ అందరిలా మహాస్వామివారితో కలిసి ఈశ్వర దర్శనం చేసుకునే భాగ్యం కలగలేదు కదా అనుకున్నాడు పరమాచార్య వారికి స్వాగతం పలికిన పిదప ఆలయ అర్చకులు మంగళ నీరాజన ఇవ్వడానికి సమయుత్తం అవుతున్నారు స్వామివారు ఆ అర్చకుణ్ణి ఆపమని తమ పా పార్శదుని పిలిచి బయట నా పాదుకులు పట్టుకుని నిలిచిన అతన్ని లోపలికి పంపు ఆ పాదుకులను తీసుకుని అని పంపారు తక్షణమే సుబ్రహ్మణ్య అయ్యర్ రెండవ కోరికను కూడా స్వామివారు తీర్చారు గర్భాలయంలో నాగాభరణం ధరించి బిల్వమాలతో విరాజమానంగా ఉన్న శివలింగానికి మంగళహారతి ఇస్తున్నారు శివలింగం చుట్టూ కట్టిన పంచి జలపాతంలా పక్కనే మహాస్వామివారు నిలబడి ఉండగా ఇరువురికి ఏక కాలంలో నిరాజనం అర్పించారు అర్చక స్వాములు అమ్మవారి ఆలయంలో కూడా సుబ్రహ్మణ్య అయ్యర్కు ఇలాంటి దృశ్యాన్నే అనుగ్రహించారు అపార కరుణాసింగం శాంత శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాను మహన్ జై జై శంకర హరహర శంకర